హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 9వ తరగతి గణితం నందు వైశాల్యాలు చాప్టర్ నుంచి అభ్యాసం 1లో ఉన్నటువంటి సమస్యలు యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్లయితే, విధంగా ఏబీసీలో యాంగిల్ ఏబీసీ 90 డిగ్రీలు మరియు ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు మరియు బీసీ 6.5 సెంటీమీటర్లు అయినట్లయితే త్రిభుజం ఏడీబీ వైశాల్యాన్ని కనుగొనము అని ఇచ్చిండు. మరి ఒకసారి దత్తాంశంలో ఇచ్చినటువంటి సమాచారానికి త్రిభుజం ఏబీసీలో కోణం ఏబీసీ 90 డిగ్రీలు ఇచ్చిండు. ఈ విధంగా పటం ఇవ్వడం జరిగింది. పటం లోపల మరి కోణం బి దగ్గర 90 డిగ్రీలు ఉన్నది, శీర్షం బి దగ్గర 90 డిగ్రీలు ఉన్నది. అలాగే ఏడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ అనగా ఏసీ భుజం పైన డి అనేది మధ్య బిందువు ఇచ్చిండు, ఏబీ 12 సెంటీమీటర్లు ఇచ్చిండు, బీసీ 6.5 సెంటీమీటర్లు ఇచ్చింది. మరి ఇప్పుడు మనకు అడిగినటువంటి త్రిభుజము ఏడిబి అనగా డిబిని కలుపుతున్నాం. డిబిని కలిపినట్లయితే డి అనేది ఏసీ భుజానికి మధ్య బిందువు కాబట్టి బీడీని కలిపినట్లయితే అది మధ్యగత రేఖ అవుతుంది. మరి ఒక త్రిభుజం లోపల ఒక భుజానికి మధ్యగత రేఖను గీసినట్లయితే అది రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇక్కడ పటం నందు గమనించండి ఒకసారి, బీడీ అనేది మధ్యగత రేఖ. ఈ రేఖ త్రిభుజం ఏబీసీను రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇప్పుడు మనము ఏడీబీ వైశాల్యం తెలుసుకోవాలి అంటే ముందుగా మరి ఏబీసీ త్రిభుజ వైశాల్యం తెలుసుకుని అందులో సగం చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. ముందుగా ఏబీసీ వైశాల్యం తెలుసుకుందాం. మరి త్రిభుజ వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమి ఇంటూ ఎత్తు అన్నప్పుడు ఏ భుజం అయితే భూమిగా తీసుకున్నామో ఆ భుజానికి ఎదురు శీర్షం నుండి గీచినటువంటి లంబాన్ని ఎత్తుగా తీసుకుంటాం. మరి ఒకవేళ లంబకోణ త్రిభుజం అయినట్టయితే హాఫ్ ఇంటూ లంబము చేయు భుజముల లబ్ధము. మరి ఇప్పుడు త్రిభుజం ఏబీసీ లోపల లంబము చేయు భుజాలు ఒకటి బీసీ, రెండవది బీఏ, కాబట్టి హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ బీఏ అవుతుంది. మరి త్రిభుజ ఏబీసీ వైశాల్యము హాఫ్ ఇంటూ 6.5 ఇంటూ 6 అవుతుంది. ఇప్పుడు మరి రెండు చే భాగించినట్లయితే మనకి 12ను చూడండి ఒకసారి, 2తో భాగించినట్లయితే 2 1 2 6 వస్తుంది. ఇక్కడ 2 1 2 6 వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టయితే త్రిభుజ ఏబీసీ వైశాల్యం 6.5 ఇంటూ 6, 6.5ను 6 చే గుణించినట్లయితే లబ్ధము 39 వస్తుంది. కాబట్టి త్రిభుజం ఏబీసీ యొక్క మరి వైశాల్యము 39 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది త్రిభుజం ఏబీసీ వైశాల్యం. కానీ మనకు కావాల్సినది ఏది? త్రిభుజం ఏడీబీ వైశాల్యం. ఏడీబీ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం ఏబీసీ వైశాల్యంలో సగం. కాబట్టి హాఫ్ ఇంటూ త్రిభుజం ఏబీసీ వైశాల్యం హాఫ్ ఇంటూ 39 అనగా 19.5 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇందులోపల మనం ఉపయోగించినటువంటి కాన్సెప్ట్ ఏది ఉంది అంటే మధ్యగత రేఖ అనేది రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజిస్తుంది అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఈ సమస్యను సాధించినాం. మరొక సమస్య చూద్దాం. PQRS త్రిభుజంలో కోణం QPS అలాగే కోణం SQR రెండు కూడా 90 డిగ్రీలు ఉన్నాయి. అలాగే భుజం పొడవు PQ 12 సెంటీమీటర్లు, PS 9 సెంటీమీటర్లు, QR 8 సెంటీమీటర్లు, SR 17 సెంటీమీటర్లు అయినట్లయితే PQRS చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఇక్కడ గమనించినట్లయితే పటంలో SQ అనేటువంటి కర్ణము రెండు లంబకోణ త్రిభుజాలుగా విభజించబడి ఉన్నది ఆ చతుర్భుజం. ఇప్పుడు ఆ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు తెలుసుకుని కూడినట్టయితే మనకు కావాల్సినటువంటి చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశం రాసుకుందాం. మరి దత్తాంశం లోపల PQRS చతుర్భుజం లోపల కోణం QPS ఈక్వల్ టు కోణం SQR ఈక్వల్ టు 90 డిగ్రీలు ఒకటి ఇచ్చిండు. అలాగే భుజాల పొడవులు ఇవ్వడం జరిగింది. PQ 12 సెంటీమీటర్లు, PS 9 సెంటీమీటర్లు, QR 8 సెంటీమీటర్లు, SR 17 సెంటీమీటర్లు ఇచ్చిండు. మరి ఇప్పుడు మనకి కావాల్సినటువంటి చతుర్భుజం యొక్క వైశాల్యం తెలుసుకోవాలి అంటే ఇక్కడ పటంలో గమనించినట్లయితే మొదటి త్రిభుజం కోణము త్రిభుజము PQS త్రిభుజ వైశాల్యము ప్లస్ త్రిభుజము QRS వైశాల్యం ఈ రెండింటిని కలిపినట్టయితే కావాల్సినటువంటి చతుర్భుజం యొక్క వైశాల్యం వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క త్రిభుజం యొక్క వైశాల్యం తెలుసుకుందాం. ఇచ్చినటువంటి రెండు త్రిభుజాలు కూడా లంబకోణ త్రిభుజాలు కాబట్టి మరి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ లంబము చేయు భుజముల లబ్ధం, లంబము చేయు భుజముల లబ్ధం. ముందుగా త్రిభుజం PQS వైశాల్యం తెలుసుకుందాం. మరి హాఫ్ ఇంటూ 12 ఇంటూ భూమి 12 ఉంది, అలాగే ఇంకొక భుజం పొడవు 9 ఉంది, 2తో భాగించినట్టయితే మనకు కావాల్సినటువంటి 2 1 2 6 క్యాన్సిల్ అవుతుంది. మరి 6 9 54 అవుతుంది.
6954 చదరపు సెంటీమీటర్లు. ఇది మొదటి త్రిభుజం యొక్క వైశల్యం పిక్యూఎస్. ఇప్పుడు పటాన్ని గమనించినట్లయితే రెండవ త్రిభుజము క్యూఆర్ఎస్. ఈ త్రిభుజం లోపల కర్ణం ఇచ్చిండు, ఒక భుజం ఇచ్చిండు, మనకు కావాల్సింది లంబము చేయు రెండు భుజాలు కావాలను. కాబట్టి మనం ఇప్పుడు ఎస్క్యూ పొడవును తెలుసుకోవాలి. మరి ఎస్క్యూ పొడవును తెలుసుకోవాలంటే రెండు విధాలుగా తెలుసుకోవచ్చు ఈ పటం నుండి. మొదటగా పిక్యూఎస్ త్రిభుజం లోపల కర్ణము తెలుసుకున్నా, లేదా క్యూఆర్ఎస్ త్రిభుజంలో భుజం పొడవు కూడా తెలుసుకోవచ్చు. నేను ముందుగా పిక్యూఎస్ త్రిభుజం లోపల పైథాగరస్ సిద్ధాంతం తీసుకుంటున్నా. మరి పైథాగరస్ సిద్ధాంతం నుండి మరి కర్ణం ఇక్కడ ఎస్క్యూ అవుతుంది. కాబట్టి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల వర్గముల మొత్తానికి సమానం. కావున 12² + 9² = 144 + 81 కూడితే 225 అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది కర్ణము భుజం పొడవు కాబట్టి క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు √225, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎస్క్యూ పొడవు 15 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు రెండవ త్రిభుజం క్యూఆర్ఎస్ వైశల్యం తెలుసుకుంటున్నాం. మరి క్యూఆర్ఎస్ వైశల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ భుజం పొడవు 8 ఇంటూ మనకి 15. మరి ఇక్కడ కూడా 2 1ల 2 4ల కొట్టివేసినట్టయితే మరి 1 4 × 15 4 15 60 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇది రెండవ త్రిభుజం యొక్క వైశల్యం. మరి పీక్యూఆర్ఎస్ చతుర్భుజ వైశల్యం ఇజ్ ఈక్వల్ టు రెండు త్రిభుజాల వైశల్యాల మొత్తం కాబట్టి 54 + 60 = 114 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఒక చతుర్భుజాన్ని రెండు లంబకోణ త్రిభుజాలకు ఇవ్వడం జరిగింది. వాటి వైశల్యాలను కూడినట్టయితే తెలుసుకుని కూడినట్టయితే మనకు కావాల్సినటువంటి చతుర్భుజ వైశల్యం వస్తుంది. ఇప్పుడు మూడో క్వశ్చన్ చూద్దాం పటం నుండి. మరి కింది పటంలో ఏడిసిఈ అనేటువంటిది ఏమో దీర్ఘచతురస్రం అని చెప్పిండు. అయితే ఏబిసిడి ట్రెపీజియం వైశల్యం కనుగొనండి. అయితే మనం 8th క్లాస్ లో కూడా ట్రెపీజియం వైశల్యం తెలుసుకోవడానికి సూత్రం వాడాం. 1/2 ఇంటూ మరి సమాంతర భుజాల పొడవుల మొత్తము ఇంటూ వాటి మధ్య దూరం అని. అయితే ఇక్కడ ఆ విధంగా కాకుండా రెండు ఈ పటంలో ఉన్నటువంటి ట్రెపీజియం లోపల ఒక దీర్ఘచతురస్రము ఒక లంబకోణ త్రిభుజం వచ్చింది. వాటి వైశల్యాలను తెలుసుకుని వాటిని కూడినట్టయితే కూడి చతుర్భుజం యొక్క వైశల్యం తెలుసుకోవాలని చెప్పిండు. సో ఆ విధంగా చేయాలి అంటే ముందుగా దత్తాంశం రాసుకుందాం. మరి ఏడిసి ఒక దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. కాబట్టి ఏడి ఎంత ఉందో ఈసి కూడా అంతే ఉంటుంది. అలాగే ఏఈ ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది. మరి అవి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రెపీజియం వైశల్యం అనగా దీర్ఘచతురస్ర వైశల్యం ప్లస్ త్రిభుజం బిఈసి వైశల్యం. ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా దీర్ఘచతురస్ర వైశల్యం అనగా పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు 8, వెడల్పు 3 కాబట్టి 8 × 3 = 24 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. అలాగే రెండవది బిఈసి లంబకోణ త్రిభుజ వైశల్యం. లంబం 1/2 లంబము చేయి భుజముల లబ్ధం. 1/2 × 8 × 3 మరి ఇక్కడ కూడా 2తో భాగించినట్టయితే 2 1ల అలాగే 2 4ల కొట్టివేసినట్టయితే 4 3 12 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. మరి ఇది లంబకోణ త్రిభుజం యొక్క వైశల్యం. ఇప్పుడు చతురస్ర వైశల్యం ఏమో దీర్ఘచతురస్ర వైశల్యం 24 చదరపు యూనిట్లు, లంబకోణ త్రిభుజ వైశల్యం 12 చదరపు యూనిట్లు, ఇంటి చేసినట్టయితే కూడినట్టయితే 36 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ట్రెపీజియం యొక్క వైశల్యం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ చివరిది ఈ అభ్యాసంలో 4వ సమస్యను ఇచ్చిండు. చూడండి ఒకసారి ఏం అడిగిండు క్వశ్చన్ అనేది. ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం, ఏసీబిడి కర్ణాలు రెండు కూడా ఓ వద్ద ఖండించుకున్నాయి. అయితే త్రిభుజం ఏఓడి వైశల్యం త్రిభుజం బిఓసి వైశల్యం సమానమని నిరూపించాలి. మరి ఇందులో మనము 8వ చాప్టర్లో నేర్చుకున్నాం సమాంతర చతుర్భుజం లోపల రెండు కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి. మరి సమద్వీకరణం చేసినప్పుడు ఏర్పడినటువంటి త్రిభుజాలు ఎదురెదురు త్రిభుజాలు సర్వసమానం అవుతాయని నేర్చుకున్నాం. ఒకసారి వాటిని ఏ విధంగా చూపించడం జరిగిందో చూద్దాం. ముందుగా ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం, ఏసీబిడి కర్ణాలు ఓ వద్ద ఖండించుకున్నాయి. మరి సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి కాబట్టి ఓఏ పొడవు ఓసి పొడవుకు సమానం, అలాగే ఓడి పొడవు ఓబి పొడవుకు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏ రెండు త్రిభుజాలను అయితే మనం సర్వసమానం చూపించాలనో ఆ రెండు త్రిభుజాలు తీసుకున్నాం. ఈ రెండు త్రిభుజాల లోపల మొదటి కండిషన్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి, అలాగే కోణం ఏఓడి ఈక్వల్ టు కోణము సిఓబి, ఎందుకనగా శీర్షాభిముఖ కోణములు సమానము. అలాగే మరి ఓడి ఈక్వల్ టు ఓబి అవుతుంది. ఇప్పుడు భుజము కోణము భుజము ఈ నియమం ప్రకారం ఆ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానం అవుతాయి. మనం ఇదివరకే నేర్చుకున్నాం రెండు త్రిభుజాలు సర్వసమానం అయినట్లయితే వాటి వైశల్యాలు సమానంగా ఉంటాయి. కావున మరి ఈ నియమం ప్రకారము చూడండి ఒకసారి త్రిభుజం ఏఓడి వైశల్యం ఈక్వల్ టు త్రిభుజము బిఓసి వైశల్యం అవుతాయి. ఏ నియమం ప్రకారము? మరి ఇక్కడ ముందుగానేమో ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం చూపించినాం భుజము కోణము భుజము నియమం ప్రకారం. మరి ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమానమైనవో వాటి వైశల్యాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి
త్రిభుజం ఏఓడి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం బిఓసి వైశాల్యం అగును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.